సమాశ్రయీత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురో శ్రీ పాదపంకజే శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. హరిశ్చంద్రుడు మాట తప్పాడని వరుణునికి కోపం వచ్చి శాపమిచ్చా. వరుణుని అపచారం చేత, అతనికి చేసిన అపకారం చేత ఇతడు రోగగ్రస్తుడయ్యాడు హరిశ్చంద్రుడు. జలోదరం అనే రోగం వచ్చింది, అంటే కడుపులో నీళ్లు నిండిపోవటం. ఇప్పటికీ మోకాళ్ళలో నీళ్లు నిండుతుంది, ఉదరంలో నీళ్లు నిండుతూ ఉంటుంది, అది జలోదర రోగం అంటారు. ఎంత వైద్యులు వైద్యం చేసినా కూడా ఆ హరిశ్చంద్రునికి తగ్గలేదు. దేవతా ద్రోహము చేత వైద్యులు కూడా ఏం చేయలేరు. మన వేరే ప్రారంధ మన యొక్క కర్మానుసారంగా వచ్చిందైతే పోతుంది, కానీ గొప్ప గొప్ప ద్రోహం చేసుకొని తెచ్చుకున్న రోగాలను ఏ పరిస్థితిలో కూడా ఎలాంటి వైద్యము ఎలాంటి ఔషధం స్వీకరించినా కూడా అది పరిహారం కాదు. ఆ జలోదరం అనే కడుపు ఉబ్బిపోవడము ఏ పని చేయడానికి కాదు, ఆహార నిద్ర లేదు, చాలా బాధపడుతున్నాడు. ఈ వార్త ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అతని కుమారుడైన రోహితునికి తెలిసింది. సరే, మా తండ్రికి రోగగ్రస్తుడైపోయాడు, నన్ను లేత నేనన్న బలి కావాలా లేదా మా తండ్రి అయినా అలాగే ఉండాలి. తిరిగి వచ్చాడట, తన సంపదలో కొంత తీసుకొని ఒక 100 గోదానములు చేస్తానని చెప్పేసి ఒక మహర్షి దగ్గరికి వెళతాడట. అజీగర్త అనే ఒక మహర్షి, గొప్ప వేదార్థ తత్వజ్ఞాని దగ్గరికి వెళ్ళి, నీకు ఈ దానం చేస్తాను, ఇంకా కావాలంటే ఏమైనా ఇస్తాను, నన్నేం చేయమంటావు, నీకు ఎంతమంది కుమారులు, 3, ఒక్క కుమారుణ్ణి ఇచ్చేసి బలి ఇస్తాము. దానం తీసుకున్నాడు, బలి ఇవ్వడానికి 3 కుమారులు. తండ్రి అంటాడు, ఏ పరిస్థితిలో కూడా నాకు నా పెద్ద కుమారుడు ముఖ్యం కాబట్టి అతన్ని ఇవ్వను అని అతను చేయి పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. తల్లి వస్తుందట, నాకు చిన్న కుమారుడు చాలా ఇష్టము, అతన్ని నేను బలి ఇవ్వను అని. పెద్దవాడిని తండ్రి, చిన్నవాడిని తల్లి తీసుకుపోతే ఆ మధ్యవాడు మిగిలిపోయాడు. వాడు చూస్తున్నాడు, నేను తండ్రికి కాబట్టలేదు, తల్లికి కాబట్టలేదు, హాయిగా వరుణునికి బలి వెళ్ళిపోతేనే నేను బాగుంటానని చెప్పేసి అతని పేరు శునశ్చేపుడు అని చెప్పి అతడు వెళ్ళిపోతాడు ఇంటిని. అతను తీసుకెళ్తున్నాడు ఈ హరిశ్చంద్రుడు రోహితుడు కలిసి. దారిలో అక్కడక్కడ ఆగి వెళ్ళాలి కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళడానికి మధ్యలో ఒక చోట ఆగితే విశ్వామిత్ర మహర్షి ఆ కాస్త దూరంలో వచ్చట ఆశ్రమంలో ఆగిపించాడు. పరిగెత్తుకంటూ ఈ సునశ్చేపుడు విశ్వామిత్ర మహర్షికి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు. ఎవరు నీవు ఉంటే ఇలాంటి ఫలాని వాణ్ణి, ఎందుకు వెళుతున్నావు, ఈ విధంగా వెళుతున్నావు, దయచేసి నన్ను రక్షించండి, నాకు ఆ దేవతలకు బలి కాకుండా చూడండి అని ప్రార్థించేటప్పటికి విశ్వామిత్రుడు కరుణించి, నేను ఒక మంత్రోపదేశం చేస్తాను, ఈ మంత్రాన్ని బాగా పఠించు, ఆ దేవతల దగ్గర ఉపాసన చెయ్యి, నీకంత శుభం కలుగుతుంది అని విశ్వామిత్ర మహర్షి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని తీసుకొని వరుణుని దగ్గర వెళ్ళిన వరుణుని స్తుతించాడు, వరుణుని పూజించాడు. వరుణుడు చూచి, కుమారా నిన్ను బలి ఇవ్వాలని వచ్చాను నిజమే, అయితే నీ స్తోత్రానికి నేను సంతోషపడ్డాను, నీకు అభయం ఇస్తున్నాను, నిన్ను బలిగా తీసుకోను అని అతని ప్రభావము చేత తాను బలి కాక ఏ హరిశ్చంద్రుడు తాను బలి ఇవ్వాలని అనుకున్నాడో అతన్ని ఉద్ధరించి ఇతన్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత శునశ్చేపుడు తన ఇంటికి వెళ్ళొచ్చో వెళ్ళలేదు. నన్ను వద్దని వదిలేసిన తల్లిదండ్రులు నాకెందుకు అని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి దగ్గరికే వెళ్ళి, మీ గోత్రమే, నా గోత్రం మార్చుకొని మీ గోత్రం పెట్టుకుంటాను, ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి, విద్యా చెప్పిన గురువు, ప్రాణదానం చేసిన లేదా వారిని ధనముతో పోషించిన వ్యక్తుల యొక్క గోత్రంలో చేరవచ్చు అని చెప్పేసింది. నన్ను రక్షించారు కాబట్టి రెండవ జన్మ ఇచ్చినట్టుగా నేను ఈనాటి నుంచి మీ గోత్రంలో విశ్వామిత్ర గోత్రమని చెప్పుకుంటాను, మీ శిష్యుని అవుతానని చెప్పేసి ఆ శునశ్చేపుడు విశ్వామిత్ర ఋషి దగ్గరికి వెళతాడు. ఆ తర్వాత హరిశ్చంద్రుడు తపస్వి అయి దాన ధర్మములు చేస్తూ సత్యవచనములని ఆడుతూ సత్యం కొరకు భార్య పుత్రులను కూడా పోగొట్టుకుందాం.
ఇలాంటి కఠోరమైనటువంటి సత్య వ్రతాన్ని ఆచరిస్తూ సత్య హరిశ్చంద్ర అని చెప్పేసి ఇతిహాసంలో అతని పేరు సువర్ణాక్షరములతో లిఖింపబడ్డది. లేదంటే నేను బలి నా కుమారుని బలి ఇస్తానని చెప్పి అతని యువక వేరే కుమారులను వేరే ఇతరులకు పుట్టిన ఆ కుమారులను మంది కుమారులను తీసుకెళ్ళి వారిని బలి ఇచ్చేంత క్రూరత్వము కలిగిన ఈ వ్యక్తి తర్వాత దేవతల యొక్క అనుగ్రహము చేత, విశ్వామిత్రుని అనుగ్రహం చేత, వరుణుని అనుగ్రహం చేత పునః తాను మంచివాడై సత్యం కొరకు ఈ జగత్తులో అతడు ప్రాణాన్నైనా కూడా అర్పించాడు అని చెప్పేసి అలాంటి మహనీయుడు ఈ వ్యక్తి అని చెప్పేసి ఆ వంశములోనే ఇంకా కొందరు మహనీయులు పుడుతూ ఉన్నారు. ఆ హరిశ్చంద్రుని యొక్క వంశంలో బాహుక రాజు అని చెప్పేసి ఒక మహారాజు గొప్పవాడు. అయితే ఆ రాజు పైన విదేశీయులు ఆ రోజుల్లోనే యవనులు, మ్లేచ్చులు, హూణులు అని చెప్పేసి వేరే జాతికి చెందిన చాలామంది అన్యాయంగా అతనిపైన దండెత్తి అతని సైన్యంలో చేరి ఆ తమ పరివారం వారే ఇతన్ని మోసం చేసేసారు. ఉన్నటువంటి రాత్రికి రాత్రి తాను అక్కడి నుంచి రాజ్యం వదిలి వచ్చేశాడు. అరణ్యంలో వాసం చేస్తున్నాడు. ఆ బాహుక రాజు భార్యలతో పాటు వచ్చాడు. అందులో ఒక భార్య గర్భవతి. ఆ రాజు బాహుక రాజు చనిపోయాడు. ఆ గర్భవతి ఒక స్త్రీ భార్య మాత్రం గర్భవతి. మిగతా రాజు భార్య ఏం చేశారు, ఇతడు కుమారుడు పుడితే రాజుకు ఈమెనే ప్రీతి, ఎక్కువగా రాజుకు కావాల్సిన వ్యక్తి అవుతుందని కపటంచే పడుకున్నప్పుడు విషం ఇస్తారట ఆమె. ఆ విషమేమో లోపల వెళ్ళిపోయింది, బాధపడుతుంది. నేను పోయినా పర్వాలేదు, నా వంశంలో ఒకడు పెరుగుతున్నాడు అంటే ఓర్వ మహర్షి అనే ఒక ఋషి. ఆ ఋషి తాను వచ్చి జలమును అభిమంత్రించి యజ్ఞం చేసి ఆ కలశోధక నీళ్లు ఇచ్చాడు. ఆ కలశోధకాన్ని నీవు పానం చేయమని ఆవిడ గర్భవతి పానం చేసిందట. ఆ విషం ఇచ్చిన ఆ శిశువుకు విషము లోపల వెళ్ళింది. అయినా ఆ మహర్షి, ఓర్వ మహర్షి అనే మహర్షి తన తపశ్శక్తిచే ఇచ్చినటువంటి అభిమంత్రించి ఇచ్చిన ఆ జలాన్ని తాను స్వీకరించింది కాబట్టి శిశువుకి ఏం కాకుండా పుట్టాడు. ఆ పుట్టిన శిశువు కంఠములో విషం ఉండింది, అయినా అతనికి అది దుష్ప్రభావం కాలేదట. విషముతో పాటే పుట్టేశాడు. అందుకే మహర్షి, ఓర్వ మహర్షి ఏమని నామకరణం చేశారంటే సగర అని నామకరణం చేశారు. గర అంటే విషము, సగర అంటే విషముతో కూడి పుట్టాడు, అయినా విషము అతన్ని బాధించలేదు. ఆ పుట్టిన తర్వాత అతనికి కాస్త పెద్దగైన తర్వాత అన్ని విద్యలు నేర్పించి గొప్ప క్షత్రియులకు కావలసిన శస్త్రాస్త్రములంతా కూడా నేర్పించి ఎవరైతే తన తండ్రి రాజ్యాన్ని లాక్కున్నారో వారిపైన యుద్ధానికి పంపి అందరినీ కూడా ఓడించి తిరిగి ఆ బాహుక మహారాజు ఏ రాజ్యాన్ని పరిపాలించేవాడో ఆ రాజ్యాన్ని కుమారుడు సగరుడు తాను తీసుకున్నాడట. ఆ మహర్షి యొక్క పుణ్యం చేత రాజ్యప్రాప్తమైంది అని చెప్పేసి ఈ సగర చక్రవర్తి మహాయోగ్యుడు. ఆ సగర చక్రవర్తికి ఇరువురు భార్యలు, ఒక భార్యలో ఒక కుమారుడు, ఇంకొక భార్యలో 60,000 మంది కుమారులట. అసమంజసాని తర్వాత 60,000 మంది సగరపుత్రులు. ఆ సగర చక్రవర్తి యజ్ఞం చేయాలని చెప్పేసి అశ్వమేధ యాగం చేయాలని చెప్పేసి తలపెట్టాడు. ఆ తలపెట్టి చేసేటప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి తీసుకోపోగా ఈ 60,000 మంది అన్వేషిస్తూ పాతాళానికి వెళ్ళి పాతాళ లోకములో ఒక ఆశ్రమం దగ్గర ఈ గుర్రం ఉండిందట. ఆ ఆశ్రమంలో కపిల వాసుదేవుడు తపస్సు చేస్తూ ఉండగా ఇతడే ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకువెళ్ళాడని భ్రమించి యుద్ధానికి వెళతారు. ఆ కపిల వాసుదేవుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికి 60,000 మంది చనిపోయారు. తర్వాత తెలిసింది
ఆ రాజుకు అశ్వమేధ యాగం నిలబడిపోగా అతని మరొక కుమారుడు అతని కుమారుడైన అంశుమంతుడు తిరిగి వెళ్ళి తీసుకొచ్చి యజ్ఞాన్ని సమాప్తి చేస్తా. అయితే సగర చక్రవర్తికి పుట్టిన 60,000 మంది భస్మీభూతులైపోయారు. వారి ఉద్ధారం ఎలాగా అంటే గరుత్మంతుని సూచనానుసారంగా గంగా జలముచే మీకు పరిహారం అవుతుంది అని చెప్పేసి ఆ గంగా జలం కొరకు ఆ వంశంలో అందరూ ప్రయత్నించినా సాధ్యం కాక కొన్ని తలలు దాటిన తర్వాత ఆ వంశంలో భగీరథ అనే ఒక మహనీయుడు పుట్టి అతడు తన యొక్క తీక్ష్ణమైన తపస్సు చేత గంగను దివి నుండి భూమికి దింపి తన పూర్వీకులైన సగర కుమారులను సద్గతికి పంపించాడట. ఆ వంశంలో భగీరథుని యొక్క ప్రయత్నము చాలా గొప్పది. ఏదైనా సాధించవచ్చు, అయితే గంగను పైలోకం నుంచి కిందికి తెప్పించాలంటే ఇది సాధారణమైన పని కాదు, చాలా కష్టతరమైంది. అయితే సగర చక్రవర్తి కుమారుడైన 60,000 మందిని ఉద్ధరించాలని చెప్పేసి భగీరథుడు గంగ కొరకు తపస్సు చేశాడు. వారి కొరకే వచ్చి తిరిగి మళ్ళా వెళ్ళిపోలేదు గంగ. ఆ మహనీయుడైన భగీరథ చక్రవర్తి తాను చేసిన తపస్సు తన వారి కొరకే కాక తర్వాతి వారి కొరకు కూడా గంగ ఉపయోగమైంది. ఒకవేళ భగీరథుని ప్రయత్నం లేకపోయి ఉంటే ఈరోజు మనం గంగను చూచేవాళ్ళం కాదు. ఒకరి కొరకు పిలిచినా అది అందరి కొరకు ఆ సంపద అయిపోయింది. అందుకే శాశ్వతంగా భగీరథుని సమయంలో అతని తపస్సుచే ఉద్భవించింది కాబట్టి ఆ గంగా జాహ్నవి అని నామములు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నుండి గంగకు భాగీరథి అనే ఒక నామము రావడం కూడా ఆ మహారాజు యొక్క తపస్సే కారణమని. భగీరథుని యొక్క పుత్రి భాగీరథి, భగీరథుని యొక్క తపస్సుచే పుట్టింది కాబట్టి భాగీరథి. ఆ విధంగా లోకానికి గంగను ఇప్పించిన మహనీయుడు భగీరథుడు. బ్రహ్మ చెప్తాడు, నీవు ప్రయత్నించి గంగను దింపావు, నీ నామం ఎంతవరకు అంటే భూలోకములో గంగ ఎంత కాలము ఎన్ని వేల లక్షల సంవత్సరములు ప్రవహిస్తుందో అంతవరకు నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఏ రాజుల అన్ని రాజుల పేర్లు ఉంటుంది, అయితే విశేషంగా భగీరథుని యొక్క పేరు గంగ ఉన్నంత వరకు అంటే గంగలో స్నానం చేసే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు స్నాన సమయంలో లేదా గంగనే కాదు మనము మన ఊళ్ళలో మన ఇళ్లలో స్నానం చేసేటప్పటికి ఒక సాంప్రదాయం ఉంది. ఏ నీరు స్నానం చేసినా గంగగా భావించి స్నానం చేసే పద్ధతి మనకు. దేవుని పూజ చేసేటప్పుడు కలశారాధన చేసే సమయంలో కూడా కలశములో నదులను ఆహ్వానించేటప్పుడు గంగను ఆహ్వానిస్తాం. మనం స్నానం చేసేటప్పుడు గంగా స్తుతిని చేస్తాం. ఆ గంగాస్తుతిని చేసేటప్పుడు గంగకు ఉన్నటువంటి 12 నామాలు నందిని నరిని సీత మాలతీచ మలాపహ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపత మహాగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి పుష్కరాద్యాని తీర్థాన్ని గంగాద్య సరితస్తత ఆగచ్చంతు పవిత్రాన్ని స్నానకాలే సదా మమ అని గంగ యొక్క స్తుతి. ఇది ప్రతి ఒక్కరూ కూడా వారి వారు స్నానం చేసేటప్పుడు మీరు ఏ నీరు స్నానం చేసినా కూడా ఆ గంగా నామాలు ద్వాదశ నామాలను మనం పఠిస్తూ స్నానకాలంలో ఎవరైతే చేస్తారో వారికి శ్రద్ధతో ఆ గంగా నామముల యొక్క ఔచిత్యాన్ని కూడా మనస్సులో ఉంచుకొని ఆ నామముల చేత గంగను ప్రార్థించి స్నానం చేస్తే వారికి ప్రతినిత్యము గంగా స్నాన ఫలితం లభిస్తుందట. ఎంత సులభంగా మనకు గంగకు వెళ్ళకున్నా గంగా స్నాన ఫలితం వస్తుంది చూడండి. మన శాస్త్రములు మనకు శ్రమ లేకుండా ఫలితం ఇస్తుంది. అయితే అనుసంధానం, శ్రద్ధ, భక్తి మూడు కవ. అనుసంధానం అంటే ఏమి? రోజు మన ఇళ్ళలో మనం స్నానం చేస్తున్నాం, ట్యాప్ నీళ్ళకండి, బోరింగ్ నీళ్ళకండి, ఏదైనా అనుకోండి, బావి నీళ్ళే స్నానం చేసినా
ఈ నీరును ఈ నీటిలో గంగను రమ్మని మనము మంత్రముతో భక్తితో పిలవాలి. మనం పిలిచిన తర్వాత భక్తికి మెచ్చి గంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనమేమనుకోవాలా, ఈ నీరు ఇది గంగా నీరు అని మనం అనుసంధానం చేసి స్నానం చేస్తే తప్పకుండా ఆ గంగా సాన్నిధ్యం అందులో వచ్చింటుంది. భగీరథుని యొక్క పేరు కేవలం గంగానదికి వెళ్ళి స్నానం చేసిన వారికి మాత్రమే కాక వారి వారి స్థానాల్లో వారి లోకాల్లో వారు ప్రతినిత్యము చేసే స్నానములో ఈ నామాన్ని స్మరిస్తారన్నట్టయితే భాగీరథి అన్నప్పుడు అది ఇండైరెక్ట్గా భగీరథ మహారాజుకు కూడా ఒక పేరు వెళ్ళిపోతుంది. ఏ మహారాజుకు లేనటువంటి పుణ్యము ఆ భగీరథ చక్రవర్తికి వచ్చింది. చూడండి, ఇది చిన్నది కాదు. గంగా స్నానం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి వద్దు చెప్పండి. ఒక కవీశ్వరుడు చెప్తాడు, గంగా నీవు ఎటువంటి దానం అన్నట్టయితే, అయ్యే నిర్లోభానామపి మనసి మోహం జనయతాం. మునీశ్వరులు ఋషీశ్వరులు లోభము మోహము పోగొట్టుకుని ఉంటారు. లోభ మోహాలు లేనటువంటి మునీశ్వరులకు కూడా మోహం కలుగుతుందంట. దేనివల్ల అంటే వారికి ఏదీ వద్దు, ఆహారం వద్దు, విహారం వద్దు, ఇళ్ళు వద్దు, ఏమొద్దు అనుకన్నా కూడా వారు ఒక్క విషయాన్ని ఏది అంటే గంగా స్నానం అంటే సంతోషంతో వస్తారంట. వారి మనస్సులో గంగా స్నానం అంటే చాలా ఇష్టం, ఏది వద్దనుకన్నా కూడా గంగ కావాలంటాం. అయ్యే నిర్లోభానామపి మనసి మోహం జనయతాం. లోభరహితులైన మోహరహితులైన మునీశ్వరుల యొక్క మనస్సులో కూడా లోభాన్ని మోహాన్ని కలిగిస్తావు కదా, ఏది గంగా స్నానం అనే ఒక లోభం. అలాంటి గంగ ఎవరికి వద్దు చెప్పండి. ఈ గంగ అనే స్త్రీ ఇంత ఆమెకు సౌభాగ్యం కదా, ఇంత గొప్ప పేరు. భూలోకంలో ఎన్నో నదులు వాగులు ప్రవహిస్తూ ఉంటుంది, ఎన్నో వంకలు ఉంది. అయితే గంగా స్థానము గంగకే ఉంది కానీ వేరే నదికి లేదు. అలాంటి ఆ నదికి అంత పేరు రావడానికి ఏం కారణం? ఒక స్త్రీకి మంచి పేరు వచ్చిందంటే ఏమంటారు, మంచి ఇంట్లో పుట్టిందండి, ఆ ఇంటి లక్షణం ఆమెకు వచ్చింది. లేదు, కొందరు మంచి ఇంట్లో పుట్టినా ఇంట్లో పుట్టితే చాలామంది ఇంట్లో ఉండరు, పిల్లలంతా దూరం చదువులకు పంపించేస్తారు, వేరే చోట పెరుగుతారు కాబట్టి ఇంటి గుణము రాలేదు అనవచ్చు. లేదా ఎక్కడ పెరుగుతారో వారి సంస్కారము వారి పద్ధతి వచ్చింది అంటారు. గంగానదికి ఇంత గొప్ప సంస్కారము, అందరినీ ఉద్ధరించే ఒక మంచి సహకార గుణం ఆమెలో ఉంది అంటే రెండు కారణాలు. ఆమె పుట్టిన ఇల్లు, పెరిగిన ఇల్లు. అని పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? ఆమె పుట్టింది పద్మరమణ పద పద్మ అమలనఖ లక్ష్మీపతి అయిన ఆ విష్ణువు యొక్క కోమలమైన పాద పద్మముల నుంచి పుట్టింది. విష్ణు పాదముల నుంచి పుట్టింది కాబట్టి గొప్ప ఇంటి నుంచి వచ్చింది, అందుకే మంచి సంస్కారం ఉంది. అయితే పుట్టిన తర్వాత పెరిగింది వేరే చోట ఉంది కదా, ఎక్కడ పెరిగింది అంటే నివాస కందర్ప ప్రతిభట జటా జూట భవని అంటున్నాడు. నివాసము మన్మతుణ్ణి ప్రతిభటించిన, మన్మతుణ్ణి ఓడగొట్టిన మహేశ్వరుని యొక్క జటాజూటములో నివసిస్తూ ఉందని. విష్ణు పాదములో పుట్టింది మహేశుని యొక్క జటాజూటములో నివసిస్తుంది. విష్ణు పాదము ఒక ఇల్లు, మహేశుని యొక్క తల మరొక ఇల్లు. అందుకే ఆమె యొక్క గుణము అంత అద్భుత గుణం. ఏం చేస్తుంది ఆమె అంటే, అథాయం వ్యాసంగో హత పతిత నిస్తారణ విధౌ. ఆమె పని ఏమంటే, సంపన్నులు మాత్రమే కాదు, పండితులు మాత్రమే కాదు, దరిద్రులైన పామరులైన రోగిష్ఠులైన ఎవరైనా రండి నేను ఉద్ధరిస్తాను అని అందరినీ పిలిచి పిలిచి తనలో స్నానం చేయించి అందరికీ కూడా సద్గతిని కలిగిస్తూ వస్తుంది కదా. ఆ గంగ అనే ఒక స్త్రీ యొక్క మహత్వం ఇంత గొప్పది,
ఇంత గొప్ప వ్యక్తి కావడానికి కారణము మహేషుని జటాజూటమే కాదు విష్ణు యొక్క పాద పద్మముల నుంచి ఉద్భవించడం కూడా ఒక కారణము. ఇలాంటి గంగ మనకు ఈరోజు మనం చూస్తున్నామంటే అది ఈ సగర చక్రవర్తి యొక్క వంశములో పుట్టినటువంటి భగీరథ మహారాజు చేసిన మహాప్రయత్నం. ఎంత ప్రయత్నం అతంది అంటే మనం అంటుంటాం మాట వరుసకు, ఎవడైనా చాలా కష్టపడి పని చేస్తే ఏమంటామంటే ఈ పని కావడానికి ఇతడే అండి కష్టపడింది, భగీరథ ప్రయత్నం చేశాడు అని అంటారు మనవాళ్ళు. భగీరథ ప్రయత్నం అంటే అర్థం ఏమిటంటే భగీరథుడు రాజైన తర్వాత చూచాడు అందరూ మా పూర్వీకులు సగర చక్రవర్తి తర్వాత కొన్ని తలలు దాటిపోయినా ఆ సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది భస్మీభూతులై పడిపోతే వారిని ఉద్ధారం చేయడానికి గంగను దింపాలన్నట్టయితే ఆ పూర్వీకులకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఎందుకు కాలేదు అన్నట్టయితే ఈ లోకంలో లేదు గంగ కాబట్టి. కింద ఉండే నీటిని పైకి ఓవర్ ట్యాంక్ పంపడానికే మనకు మోటార్ చెడిపోయింది అని చెప్పేసి మనకు సాధ్యం కాకపోతే పై లోకంలో కొన్ని కోట్ల యోజనముల పైన ఉన్నటువంటి ఆ గంగను కిందికి దింపాలంటే అది మనుషులతో సాధ్యమయ్యే పని కాదది, దేవతల సంకల్పం అది. ఒక్క రాజ్యం దాటి ఇంకో రాజ్యం పోవడానికి ఒక్కరు కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు దిగుతూ ఉండగా ఇక గంగను దేవలోకం నుంచి భూలోకానికి పంపాలంటే ఇంకా ఆ దేవతలు మనుషులతో ఎంత పోరాడాలా. అవేమీ లేకుండా అందరి మనస్సును మెప్పించి ఆ గంగను దివి నుండి భువికి దింపిన మహనీయుడు భగీరథుడు అన్నట్టయితే ఎంత గొప్పవాడై ఉండాలి ఆ భగీరథుడు. అలాంటి భగీరథుని యొక్క పేరు తలస్తే చాలు, అతని పేరు రోజు మనం వింటే చాలు, మనకు నీటికి మంచినీటి కొరత ఉండదట. ఇలాంటి మహనీయులకు జన్మనిచ్చిన భూమి మన భారత భూమి. మనం గర్వపడాలా, ఎక్కడో విదేశంలో ఏ ఆస్ట్రేలియాలోనో ఏ వెస్టిండీస్లోనో ఏ పాకిస్తాన్ ఎక్కడో పుట్టి ఉంటే ఈ కథ ఈ మహారాజుల యొక్క చరిత్ర మన తలలో వచ్చేదా? ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి భరతభూమిలో పుట్టిన వారందరికీ లేదు, ఏ కొంతమందికి మాత్రమే కృష్ణ పరమాత్ముడు చెప్తాడు కదా మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయే, 1,000 మంది మనుషులు ఒక చోట ఉంటే ఆ ఒక్కడు మాత్రమే భగవంతుని తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తాడట. ఆ విధంగా ఎంతమంది ఉంటే అందరికీ కూడా తెలుసుకునే యోగ్యత రాలేదు, కొందరికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను ఒక పుష్పమాల వలె అల్లి భాగవత గ్రంథంగా మనకు బహుకరించారు వ్యాస భగవాను. వారికి అనంత కోటి ప్రణామములు చేసినా కూడా మనం వారి రుణాన్ని తీర్చలేము, దేవ రుణాన్ని తీర్చలేము, ఋషి రుణాన్ని మనం తీర్చలేము అని చెప్పేది. నారాయణ 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 నవనిత చోర హరి నారాయణ
హరినారాయణ 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 నవనిత చోర హరినారాయణ